నమస్తే వెల్కమ్ ట్యాక్స్టాక్ యూ నేను రాజేష్ దేశవ్యాప్తంగా రాహుల్పై తీసుకున్నటువంటి అనర్హత వేటు ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున రాజకీయం దుమారం చెలరేగుతోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీకి అండగా అనేక రాజకీయ పార్టీలు ఇవాళ తమ మద్దతుగా ఉంటున్నారు మరోవైపు బీజేపీ అవలంబిస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలను ఖచ్చితంగా ఇవాళ ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు రాహుల్ గాంధీ అనర్హత వేటు వెనక ఏం జరిగింది పూర్ణేష్ మోడీ యొక్క ఆ కేసు పూర్వపరాలు ఏంటి అసలు ఎందుకు అనర్హత వేటు వేయాల్సి వచ్చింది రాహుల్ గాంధీ పైన ఒకసారి కనుక మనం చూసే ప్రయత్నం చేస్తే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున మోడీలను ఉద్దేశించి కర్ణాటక కోలార్లో రాహుల్ గాంధీ ఎలక్షన్ సంబంధించినటువంటి ర్యాలీలో మోడీలకు ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు మోడీలు దొంగలు అనే యాంగిల్లో విచారణ అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు మరోవైపు విచారణకు సూరత్ కోర్టు జడ్జిగా ఉన్నటువంటి దవే ఆ పిటిషన్ స్వీకరించారు ఏదైతే ఆ డెఫమేషన్ షూట్ వేసారో ఆ షూట్ని స్వీకరించడం జరిగింది మరోవైపు రెండు వేల ఇరవై ఒకటిలో రాహుల్ గాంధీని స్వయంగా సూరత్ కోర్టు పిలిచింది అదే అదే జడ్జిగా ఉన్నటువంటి దవే పిలిచి ఎంక్వైరీ చేయడం జరిగింది మరోవైపు రెండు వేల ఇరవై రెండులో మరోసారి రాహుల్ గాంధీని పిలిపించాలని జడ్జిను కోరారు పిటిషన్ పిటిషనర్గా ఉన్నటువంటి పూర్ణేష్ మోదీ అయితే ఆ సమయంలో పిటిషనర్గా ఉన్నటువంటి పూర్ణేష్ మోడీ పైన జడ్జి చివాట్లు పెట్టాడు పదే పదే రాహుల్ని గాంధీని పిలిపించడం ఏంటి ఇది ఖచ్చితంగా వేధింపుల కిందకే వస్తుంది అంటూ కూడా హెచ్చరించారు ఆ సందర్భంలో పూర్ణేష్ మోదీ పైన జడ్జిగా ఉన్నటువంటి దవే సీరియస్ అయ్యారు ఇది ఖచ్చితంగా మరోసారి పిలిపించాలంటే ఖచ్చితంగా హరాస్మెంట్ కిందకు వస్తుంది కాబట్టి అవసరం లేదు అంటూ కూడా ఆయన సీరియస్ అయినటువంటి పరిస్థితి అప్పుడు సూరత్ కోర్టులో జరిగింది సో దీంతో వెనక్కి తగ్గినటువంటి పిటిషనర్ సూరత్ కోర్టులో తన పిటిషన్పై విచారణ నిలుపుదల చేయాలని హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్ పూర్ణేష్ మోడీ ఎందుకు ఆయన హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది సూరత్ కోర్టులో ఆయన వేసినటువంటి పిటిషను ఆయనే దవే ఉంటే ఆయన పప్పులు ఉడకమని అనుకున్నారో ఏంటో తెలియదు కానీ ఎప్పుడైతే దవే చివాట్లు పెట్టాడో ఈయన మీద పూర్ణేష్ మోదీ మీద ఆయన ఎమ్మట హైకోర్టును ఆశ్రయించి స్టే కోరాడు ఆయన వేసినటువంటి కేసు మీద ఆయనే స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి మరోవైపు సూరత్ కోర్టు విచారణపై హైకోర్టు స్టే ఏడాది పాటు పెండింగ్లో ఉంది ఈ కేసు మరోవైపు రెండు వేల ఇరవై మూడులో రాహుల్ కేసు విచారిస్తున్నటువంటి జడ్జి దవేకు స్థాన చలనం సో రెండు వేల ఇరవై మూడులో లో రాహుల్ గాంధీ కేసు విచారిస్తున్నటువంటి జడ్జి దవేకు ట్రాన్స్ఫర్ అయింది తర్వాత ట్రాన్స్ఫర్ అయిన వెంటనే వెంటనే హైకోర్టుకు వెళ్ళినటువంటి పిటిషనర్ పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టు కేసు విచారణ నిలుపుదలని ఎత్తివేయాలని ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై మూడున హైకోర్టు కోరాడు పూర్ణేష్ మోదీ సో చూడొచ్చు దవే ఉంటే ఖచ్చితంగా ఆయనకు అనుకూలమైనటువంటి తీర్పు రాదని భావించినటువంటి పూర్ణేష్ మోడీ ఎప్పుడైతే దవే జడ్జిగా ఉన్నటువంటి దవే ట్రాన్స్ఫర్ అయిపోగానే ఆయన స్థానం మారిపోగానే ఇంకో కొత్త జడ్జి రాగానే ఈయనే హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ ఆ స్టేని వేకేట్ చేయించుకొని తర్వాత తీర్పు కోసం ఎందుకంటే ఆ తీర్పు ఆలస్యం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా స్టే ఎత్తేయాలి ఎందుకంటే నా దగ్గర ఎక్స్ట్రా ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా కేసు ప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పేసి అని హైకోర్టులకు వెళ్ళి ఆ దాన్ని ఆ హైకోర్టులో ఉన్నటువంటి స్టేని వెకేట్ చేయించుకొని తర్వాత ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై మూడున హైకోర్టును పూర్ణేష్ మోడీ వెకేట్ కోసం ఆశ్రయించడం జరిగింది తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున విచారణ చేసింది సూరత్ కోర్టు ఇరవై మూడు మార్చ్ రెండు వేల ఇరవై మూడున ఆగమేఘాల మీద తీర్పు ఇచ్చింది అదే తీర్పు ఆసరా చేసుకుని రాహుల్పై అనర్హత వేటు వేయడం జరిగింది సో మొత్తం ఇదంతా కూడా చాలా చక్కచక్క జరిగిపోయింది ఆయన జ దవేగా ఉన్నటువంటి జడ్జి దవే ట్రాన్స్ఫర్ అవటం ఇంకో జడ్జి రావడం ఆయన ప్లేస్లోకి సో మరోవైపు ఈయన హైకోర్టు వెళ్ళటం హైకోర్టులో స్టే వెకేట్ చేయించుకోవటం మరోవైపు స్టే వెకేట్ అవ్వగానే ఏదైతే ఆలస్యం అవుతుందని అనుకుని స్టే తెచ్చుకున్నాడు అదే అదే ఆగమేఘాల మీద తీర్పు రావటం తీర్పు రాగానే పార్లమెంట్ సెక్రటరియట్ నుంచి కూడా రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హత వేటు వేయటం ఇవన్నీ చాలా వేగంగా జరిగిపోయింది సో ఈ ఈ జరిగిపోయినటువంటి ఈ క్రోనాలజికల్ ఆర్డర్ కనుక మనం ఒకసారి చూస్తే జరిగింది ఖచ్చితంగా కక్షపూరితంగా జరిగింది మరోవైపు దవ్వే ఉంటే ఖచ్చితంగా ఈ కో ఈ కేసు నీరు కారిపో నీరు కారిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఖచ్చితంగా ఈ కేసు నిలబడేది కాదు అని భావించినటువంటి పూర్ణేష్ మోడీ ఖచ్చితంగా ఆయన హైకోర్టును ఆశ్రయించాడు ఆయన వేసినటువంటి కేసు మీద సూరత్లో వేసినటువంటి కేసు మీద ఆయనే స్టే తెచ్చుకోవటం మరోవైపు ఆయన స్టే తెచ్చుకున్నాడు ఆయనే వెకేట్కి వెళ్ళాడు మరోవైపు సూరత్ కోర్టుకు ఎప్పుడైతే దవే మారాడు ఎమ్మటే తీర్పు అనుకూలంగా వస్తుందని భావించినటువంటి పూర్ణేష్ మోడీ ఖచ్చితంగా స్టే వెకేట్ చేయించుకొని తీర్పు తెచ్చుకొని ఇవాళ అనర్హత వేటు దాకా దారితీసినటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం సో మరోవైపు దీని వెనకాల అసలు రాజకీయ కక్ష ఏం కనిపిస్తోంది రాహుల్ గాంధీ అదానికి సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున పార్లమెంట్ వేదికగా వినిపిస్తారు ఎందుకంటే ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై మూడు లోక్సభలో అదాని అక్రమాలపై సర్కారును రాహుల్ గాంధీ నిలదీశాడు మరోవైపు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై మూడు సూరత్ కోర్ట్లో రాహుల్పై విచారణ నిలుపుదలను ఎత్తివేయాలని హైకోర్టును ఆశ్రయించినటువంటి పిటిషనర్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సో చూడొచ్చు చూడద్దు ఫిబ్రవరి ఏడున లోక్సభలో ఈయన అక్రమాలపై అదాని అక్రమాలపై సర్కార్ నిలదీస్తే ఫిబ్రవరి పదహారున ఈయన ఎమ్మటి హైకోర్టుకు వెళ్ళి స్టేని వెకేట్ చేయించుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేయటం మరోవైపు ఫిబ్రవరి ఇరవై ఏడున విచారణ ఇరవై మూడున ఇరవై మూడు మార్చిన రాహుల్ గాంధీని దోషిగా తేల్చినటువంటి సూరత్ కోర్టు ఇరవై ఏడున విచారించింది ఇరవై మూడున రాహుల్ గాంధీని ఇది ఫిబ్రవరి ఇరవై ఏడు ఇది మార్చి ఇరవై మూడు రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ కోర్టు మార్చి ఇరవై మూడున కోర్టు తీరు రాగానే ముప్పై రోజుల గడువు ఉన్నప్పటికి కూడా ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు రాహుల్పై అనర్హత వేటు వేయడం జరిగింది పార్లమెంట్ సెక్రటరియట్ చాలా హడావిడిగా చకచక జరిగింది సో అసలు రాహుల్ గాంధీ అనర్హత పిటిషన్ వెనుక రాహుల్ గాంధీ అనర్హత వేటు వెనకాల ఏం జరిగింది అని మనం ఒకసారి క్రోనాలజికల్ ఆర్డర్ చూస్తే ఖచ్చితంగా రాజకీయ కక్ష ఖచ్చితంగా కనిపిస్తోంది మరోవైపు రాహుల్ గాంధీ అండగా చాలామంది పొలిటికల్ పార్టీలు అన్ని వాళ్ళ కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం నిర్ణయాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం మరోవైపు రాజకీయ వేధింపులు ఖచ్చితంగా రాహుల్ గాంధీ మీద ఉంది ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇది అంతం కాదు రాహుల్ గాంధీకి సంబంధించి అనేది ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సో ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను ఖచ్చితంగా తిప్పికొడతామంటూ కూడా అనేక రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రజాస్వామిక వ్యవస్థలో ఈలోక బ్లాక్ డేగా చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే అందరూ రాజకీయ వేత్తలందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యమే కనిపిస్తుంది సో చూడాలి భవిష్యత్తులో ఈ కేసు ఇంకా పూర్వ ఎలా ఉండబోతుంది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి చాలా లాజిక్ పాయింట్లు బీజేపీ మిస్ అయింది ఎందుకంటే కర్ణాటకలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను తీసుకెళ్ళి సూరత్ కోర్టులో మోదీ ఉన్న మోదీ పేరున్నటువంటి పూర్ణేష్ మోదీ అక్కడ కోర్టులో అప్పీల్ చేయటం సో ఇక్కడ జూరిడిక్షన్ వ్యవహారం వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా బెంగళూరు కర్ణాటకకు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాలు ఆ జ్యుడిక్షన్లోనే కేసు దాఖలు చేయాల్సి ఉంటుంది అక్కడ కాకుండా సూరత్లో దాఖలు చేయటం అనేది ఒక ఒక పాయింట్ అయితే మరోవైపు లలిత్ మోడీ నీరవ్ మోడీలకు సంబంధించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలని ఇవాళ పూర్ణేష్ మోడీ అన్వయించుకుని దానికి నా మీదే రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని డిఫమేషన్కి వెళ్ళటం పూర్ణేష్ మోదీ వేరు లలిత్ మోదీ వేరు పూర్ణేష్ మోదీ వేరు సో ఖచ్చితంగా తన మీద ఈ ఆరు చేసినటువంటి ఆరోపణలు కాదు అని ఖచ్చితంగా ఈ ఈ ఇలాంటి గ్రౌండ్స్ మీద ఖచ్చితంగా రాహుల్ గాంధీ మరోసారి పైకోర్టులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చూడాలి భవిష్యత్తులో లీగల్గా ఎట్లా అప్రోచ్ అవుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరోవైపు సుప్రీంకోర్టు అయినా లేకుంటే అయినా కూడా దీని మీద ఎటువంటి డెషన్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది మాత్రం కొంత ఆసక్తికర చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ